హాయ్ బీట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. భారతదేశపు ఇళ్లలో ప్రతిరోజు పరిమళ సంబంధిత స్టిక్స్ మరియు అగరబత్తి వెలిగించడం మన జీవనశైలిలో ఒక భాగమే. ఇవి చుట్టూ ఉండే ప్రాంతాన్ని సువాసనతో నింపుతుంది. పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు కలిగి ఉండే వీటి వలన ఆస్తమా, క్యాన్సర్ మరియు జలుబు, దగ్గు వంటి ఇతరేతర అనారోగ్య సమస్యలు కలుగుతాయని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అగరబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ వలన కలిగే హానికర ప్రమాదాల గురించి నూతన అధ్యయనాల్లో వెల్లడించబడింది. అధ్యయనాల ప్రకారం వీటి నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదలై ఊపిరితిత్తుల కణాలను వాపులకు గురిచేసి శ్వాస సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఆస్తమా, అగరబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ లను వెలిగించడం వలన సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్లు విడుదలవుతాయి. ఇలాంటి వాయువులను పీల్చడం వలన సీఓపీడీ మరియు ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు కలుగుతాయి. చర్మ మరియు కంటి అలర్జీలు. నిరంతరంగా అగరబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ కు బహిర్గతం అవటం వలన ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులలో చర్మ మరియు కంటి సంబంధిత అలర్జీలు కలుగుతున్నాయి. అంతేకాకుండా సున్నితమైన చర్మం కలిగి ఉండేవారు రోజూ ఈ పొగకు బహిర్గతం అవటం వలన చర్మ సంబంధిత అలర్జీలు కలుగుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్. అగరబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ నుండి విడుదలయ్యే ప్రాణాంతకర పొగ శ్వాసగుట్టాలలో క్యాన్సర్ ను కలిగిస్తుంది. గుండె ఆరోగ్యంలో క్షీణత. దీర్ఘకాలిక సమయం పాటు ఈ పొగకు బహిర్గతం అవటం వలన గుండె సంబంధిత రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు 10 నుండి 12% పెరిగే అవకాశం ఉంది. సుగంధ ద్రవ్య సంబంధిత ప్రాణాంతకరమైన పొగ మరమ్మత్తు చేయలేని విధంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.